राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मकंगा प्रवेशपेट्टिन जगनन्न विद्या दीवेन पथकंलो भागंगा जिल्लालो 49498 मंदि लब्धि पोंदारु। विजयनगरं जिल्लालोनि 264 पाठशालल्लो विविध कोर्सुलु चदुवुतुन्न विद्यार्थुल तल्लुलु खातालो 27.26 कोट्ल निधुलु जम अय्यायि। వారిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు లబ్ధి పొందారు। పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా మొట్టమొదటిసారిగా డిఆర్సీ మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నటువంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఈరోజు విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్లో పాల్గొనడం జరిగింది। రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి పథకం 700 కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ జగనన్న విద్యా దీవెన ద్వారా గడిచినటువంటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫీజ్ రీయింబర్స్మెంట్ ద్వారా అమలు చేయాల్సినటువంటి దాదాపు 1700 కోట్ల రూపాయలు వారు విడుదల చేయడం మానేసినటువంటి పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా మొట్టమొదటిసారిగా డిఆర్సీ మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నటువంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఈరోజు విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్లో పాల్గొనడం జరిగింది। రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి పథకం 700 కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ జగనన్న విద్యా దీవెన ద్వారా గడిచినటువంటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫీజ్ రీయింబర్స్మెంట్ ద్వారా అమలు చేయాల్సినటువంటి దాదాపు 1700 కోట్ల రూపాయలు వారు విడుదల చేయడం మానేసినటువంటి తరుణంలో దాన్ని కూడా ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఆ డబ్బులు కూడా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా విడుదల చేసి పూర్తి స్థాయిలో నేటికి విద్యార్థుల కోసం ఫీజ్ రీయింబర్స్మెంట్ కార్యక్రమం ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 లక్షల మంది విద్యార్థులకి ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మేలు జరిగేటువంటి కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి బాసటగా నిలబడినటువంటి కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ అందరూ కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారికి ఈరోజు ఆ స్థాయి కల్పించినటువంటి పథకం ఇది। తప్పకుండా రానటువంటి కాలంలో మరింతగా అమలు చేసేటువంటి బాధ్యతను కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ నిన్న చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడి గారు వచ్చారు। చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం ఉందని ఈ రాష్ట్రంలో ఆయన ప్రతిపక్ష నాయకుడని ఈ రాష్ట్ర ప్రజలు గతంలో ఆయన్ని గెలిపించి ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి అవకాశం కల్పించారనేటువంటి విషయాలు మర్చిపోయి 3 సంవత్సరాలుగా ఎక్కడ దాక్కున్నాడో తెలియనటువంటి ఈ వ్యక్తి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం గుర్తొచ్చినటువంటి సందర్భంలో నిన్నటి నుంచి ఉత్తరాంధ్ర ప్రాంత పర్యటన చేస్తూ ఉన్నారు। ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకురావాలని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ముఖద్వారంగా ఉన్నటువంటి విషయం చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరగకూడదు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంలో మిగిలిపోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి పోరాటాలు మనందరం చూసాం। ఒకానొక సందర్భంలో
సంవత్సరాల క్రితం విశాఖపట్నం అడుగుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే విశాఖపట్నం ప్రాంత ప్రజలు ఏ రకంగా తరిమికొట్టారు అన్నటువంటిది కూడా తోక ముడుచుకొని పారిపోయినటువంటి సందర్భాలు కూడా మనందరికీ గుర్తున్నాయి. ఈ ప్రాంతంలో అనేక సందర్భాల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఏ రోజు కనబడినటువంటి వ్యక్తి ఈ రోజు బాదుడే బాదుడు అనేటువంటి నినాదంతో నినట్ నుంచి పర్యటన చేస్తూ ఉన్నారు. ఆయన అసలు ఆ పర్యటన పదాలని మార్చేస్తే బాగుండు అనేటువంటిది మా అభిప్రాయం. తెలుగుదేశం పార్టీకి బాధలే బాధలు అనేటువంటి నినాదంతో ఆయన పర్యటన చేస్తుంటే బాగుండేది. 2019 నుంచి ఆ పార్టీ పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆ పార్టీని నడిపించలేక ఆయన కొడుకు పడుతున్నటువంటి బాధలు, ఆయన కొడుకు చూస్తున్నటువంటి ఆ కొడుకుని చూసి పడుతున్నటువంటి బాధ, ఇవన్నీ కలిపి బాధలే బాధలు తెలుగుదేశం పార్టీ అనేటువంటి నినాదంతో ఆయన పర్యటన చేస్తుంటే బాగుండేది అనేటువంటి మా అభిప్రాయం. ఎక్కడ అసలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర ధరలు పెరిగిపోయాయని చెప్పి, ఈరోజు కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయని చెప్పి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయాయని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన మాట్లాడేటువంటి నైతిక హక్కు అసలు చంద్రబాబు నాయుడికి లేదనేటువంటిది గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఏ ఇబ్బంది లేనప్పుడు, రాష్ట్రంలో ఏ కష్టం లేనప్పుడు, లేదా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ లాంటి మహమ్మారి లేనటువంటి సందర్భాల్లో చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆ సందర్భంలో రేట్లు ఎందుకు పెరిగాయి అనేటువంటిది ప్రజలు మర్చిపోయారని చెప్పి ఆయన అనుకుంటా ఉన్నాడు. కానీ ఆ రోజు ఏ ఇబ్బందులు లేనప్పుడు ఎందుకు రేట్లు పెరిగాయి అనేటువంటి దానికి ఆయన సమాధానం చెప్పాలి. ఆ రోజు ఈ రకమైనటువంటి పరిస్థితులు లేవు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగేటువంటి సందర్భాలు లేవు, లేదా క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినటువంటి సందర్భాలు లేవు. కానీ ఈరోజు ఆ పరిస్థితులు ఉన్నప్పటికీ, కానీ ఏ రకమైనటువంటి భారం పేదవాడి మీద పడకూడదు అనేటువంటి అత్యంత జాగ్రత్తలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి తరుణంలో ఏదో ప్రజల్ని మభ్యపెట్టాలి, రాజకీయ అవసరాలకు వాడుకోవాలనేటువంటి తాపత్రయం చంద్రబాబు నాయుడు గారిలో కనబడతా ఉంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడెప్పుడు అధికారం వచ్చేస్తుంది అనేటువంటి తాపత్రయం ఆయనలో కనబడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు బ్రతికున్నంతకాలం అధికార పీఠం అనేటువంటి తెలుగుదేశం పార్టీ జోలికి కూడా